కదా, అవి లేదని బాధపడుతున్నారు. కానీ స్టోరీ టెల్లింగ్ లో మాత్రం చాలా బాగుందన్న సినిమా 3 గంటలు అయిందన్న సెకండరీ, మన స్టోరీ ఎంత వచ్చింది, మనకి ఎంత కనెక్ట్ అయింది అనేది కావాలి ఎవరికైనా. ఇప్పుడు యానిమల్ సినిమా ఉందన్న 3 గంటలు దాటుంది, అలాగే మన స్టోరీ మెయిన్. ఇవన్నీ సాంగ్స్ అని ఎడిషనల్గా మనకు యూట్యూబ్లో రిలీజ్ చేస్తారు, చూసుకోవచ్చు. సినిమా మాత్రం కానీ ఎస్ జే సూర్య గారు, నాని గారు మన నేతృత్వం అనుకున్నాం కదా, నానిగారు మించి ఒక మెట్టు అసలు మామూలు లేదు. ఆయన వస్తుంటే హీరో గారి కన్నా ఎక్కువ ఎలివేషన్స్ వస్తాయి ఆయనకి. ఆయన అరుస్తుండే అలాగా అంత బాగుంది యాక్టింగ్ పరంగా. కానీ నాన్నగారు బీట్ చేస్తారు, నాన్నగారు బీట్ చేయడం అర్థం ఒకటే మాట, నాన్నగారు బీట్ చేస్తారు ఆయన పర్ఫార్మెన్స్. కానీ దయా అంటే మనకి టెంపర్లో ఎన్టీఆర్ గారి పేరు దయా, పోలీస్ క్యారెక్టర్, దాన్ని మించిపోయే క్యారెక్టర్. ఒక ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చూసినా సేమ్ అది అనుకుంటారు, ఆయనకన్నా బాగా చేస్తారని. ఒక రియల్ పోలీస్ ఎలాగా ఉంటారు అంత కోపంగా అంతానే అంత బాగా చేస్తారండి. కాపాడడం అనే కాన్సెప్ట్ చాలా సినిమాలో చూసారు కదా, మరి మీకు ఈ కాన్సెప్ట్ అనేది దీంట్లో కొత్తగా ఏమనిపించింది? కొత్తగా ఏంటంటే ఊరిని కాపాడడానికి ఎవరో రారండి, మనలో మనమే రావాలి. స్టోరీ చెప్పేస్తాను నేను అనుకోకండి, ఊరిని కాపాడడానికి ఎవరో రారు, మనలో మనం మనకే ఒక హీరో ఉంటాడు, మనలోనే మనందరం కలిసి. ఇప్పుడు మీకు దెబ్బతలింది, మీకు సాయం చేస్తే కదా అది స్టోరీ, అంత డిఫరెంట్గా ఉంటా చూస్తే చెప్తాను. కానీ ఒకటే సినిమా గురించి ఒకటే అండి మొక్కలు, ఒకసారి చూస్తే సరిపోదు, మినిమం 3 సార్లు చూస్తే కానీ సినిమా అర్థం కాదు. ల్యాగ్ ఉన్నది అవన్నీ అని సెకండరీ, మీరు ఫ్యామిలీ తల్లి చూడండి ఎందుకు ల్యాగ్ అనిపిస్తుంది.